కాంగ్రెస్ బీఆర్ఎస్ తోడు దొంగలని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రెండు పార్టీల డిఎన్ఏ ఒక్కటే అని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు పొత్తు పేరుతో దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్ కాళ్లబేరానికి వచ్చినా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు లక్ష్మణ్. ఈ రెండు పార్టీలు కూడా కుల రాజకీయాలు పార్టీలు, ఈ రెండు పార్టీలు వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం పాడుపడే పార్టీలు. మోదీ గారు దేశ ప్రజల కోసం పాడుపడితే మా కొడుకును ముఖ్యమంత్రి చేయాలి, మా కొడుకును ప్రధానమంత్రి చేయాలి. మీరు ఏజెండా మాత్రమే ఈ తిరస్కరింపబడ్డ పార్టీలు, ఈ యొక్క ప్రాంతీయ పార్టీలన్నీ కూడా. మరి రేపు ఈ రెండు పార్టీలు కలిసి మోదీని ఎదుర్కోవడానికి